ఆదికాండము 30వ అధ్యాయము 8వ వచనములో అప్పుడు రాహేలు దేవుని కృప విషయమై నా అక్కతో పోరాడి గెలుచుతుననుకొని అతనికి నఫ్తాలి అని పేరు పెట్టెను. నఫ్తాలి అనే మాటకి రెజలింగ్ పోరాడి గెలుచుట అని అర్థం. నఫ్తాలి అనగా పోరాడి గెలుచుట. తన అక్కతో పోరాడి ఆమె గెలిచినది, అందుకే నఫ్తాలి అని పేరు పెట్టింది. దేవుని బిడ్డలారా, మన జీవితంలో మనము కూడా పోరాడాలి, గెలవాలి. ఎవరితో మనం పోరాడుతూ ఉన్నాం? సాతానుతో మనం పోరాడుతున్నాం. మీరు పోరాడునది ఈ లోక సంబంధమైన నాధులతో కాదు, అధికారులతో కాదు, కానీ ఆకాశ మండలం అన్న దురాత్మ సమూహాలతో. ఎవరితో మనం పోరాడుతున్నాం? లోకముతో పోరాడుతున్నాం, సాతానుతో పోరాడుతున్నాం. పోరాడి గెలవాలి. నఫ్తాలి అనే మాటకు అర్థం ఏంటంటే పోరాడి గెలుచుట. ఐదవ కుమారుడిగా బిల్హాకు పుట్టిన కుమారుడిగా రాహేలు ఈ పేరును పెట్టినట్లు మనం చూస్తున్నాం. నఫ్తాలి అనగా పోరాడి గెలుచుట. ఇదంతా కూడా పోరాటం. క్రైస్తవ జీవితం అంతా కూడా పెద్ద పోరాటం. ఒక పాట ఉంటుంది, ఇది పెద్ద పోరాటం అని. ఎంత పెద్ద పోరాటమో అంత విజయం మనకు వస్తుంది. ప్రతి విశ్వాసి కూడా పోరాడవలసినవి అనేకమైనవి ఉన్నాయి. శత్రువుతో పోరాడాలి, లోకంతో పోరాడాలి, కొన్ని కొన్నిసార్లు శరీరంతో కూడా పోరాడాలి. శరీరంతో ఎట్లు పోరాటం? శరీరంతో మనం పోరాడుతూ ఉంటున్నాం. ఎట్లు? కోటానికి వెళ్దామంటే శరీరం అంటది వద్దులే, ఈ వేళకి వద్దులే. కొన్ని కొన్నిసార్లు యొక్క శరీరం మనల్ని ఆధ్యాత్మికంగా అడ్డగిస్తూ ఉంటుంది. ఉపవాసం ఉండాలంటే శరీరం అంటది వద్దులే, నీకు బాగలేదు కదా, వద్దులే. శరీరంతో కూడా మనం పోరాడుతున్నాం. అంధకార చీకటి శక్తులతో మనం పోరాడుతూ ఉన్నాం. దురాత్మల సమూహాలతో మనం పోరాడుతూ ఉన్నాం. నఫ్తాలి అనగా పోరాడి గెలిచినవాడు. పోరాడి గెలవాలి. ఓడిపోవడం కాదు, పోరాటములో ఓడిపోవటం కాదు, కానీ పోరాటములో గెలవాలి. రెజ్లింగ్ ఈ యొక్క పోరాటములో మనము గెలుపు పొందే వీరులంగా మనము మారాలి. అందుకే ఈమె నఫ్తాలి అని పేరు పెట్టినట్లుగా, నఫ్తాలి అనగా పోరాడి గెలిచినవాడు, పోరాడి గెలవాలి. ఈ పెద్ద పోరాటములో ఈ ఆధ్యాత్మికమైన ఈ శక్తి కలిగిన ఈ ఆయుధాలు మనము ధరించుకొని మనం పోరాడాలి. గొల్యాతుతో దావీదు పోరాడాడు. గొలియాతుకి దావీదుకి చాలా వ్యత్యాసం ఉంది. వెయిట్లో వ్యత్యాసం, హైట్లో వ్యత్యాసం, కండరాల్లో వ్యత్యాసం, వయసులో వ్యత్యాసం, ఇద్దరికి చాలా తేడా ఉంది. గొలియాతు ఎక్కడా, దావీదు ఎక్కడా? లోక సంబంధమైన యుద్ధ సంబంధమైన యుద్ధోపకరణాలు దావీదుకు ధరింపజేశారు, కానీ దావీదు మొయ్యలేకపోయాడు. ఇవన్నీ నాకు వద్దన్నాడు, తీసిపడేశాడు. దేవుడిచ్చిన ఆయుధం వడిసెల తాడుతో ఆ యొక్క గొలియాతుని హతమార్చాడు. నీ చేతిలో ఏదైతే ఉందో, ఏ శక్తి నువ్వు కలిగి ఉన్నావో, ఏ ఆత్మ నువ్వు కలిగి ఉన్నావో,
ఏ ఆయుధమో ఆధ్యాత్మికమైన ఆయుధాన్ని కలిగి ఉన్నావో అటువంటి ఆయుధాలతో మనము పోరాడాలి, గెలవాలి. దావీదు పక్షంగా దేవుడు ఉన్నట్లుగా, దావీదు వైపు దేవుడు ఉన్నట్లుగా నీ వైపు దేవుడు ఉంటాడు. నువ్వు గెలవాలి. ఓడిపోవడానికి వీల్లేదు. ఆయన ఓడిపోనివాడు ఎప్పుడు కూడా. చక్కటి పాట మనం పాడుతూ ఉంటాం, ఓడిపోనివాడు ఓడిపోనివాడు, ఆయన ఓడిపోనివాడు. ఎంత పోరాటమైనా కానీ, ఎంత నీకు శక్తి లేకపోయినా కానీ, దేవుడు బలమునిచ్చి శక్తినిచ్చి ఆత్మీయమైన ఆయుధాలిచ్చి నేను ఈ పోరాటములు ఆయన ముందుకు నడిపిస్తూ ఉంటాడు. నఫ్తాలి అనగా పోరాడి గెలుచుట. పోరాటములు మనమందరము కూడా ముందంజి వేయవలసిన వారు వహించు ఉన్నాం. పోరాడి గెలిచిన వాళ్ళు చాలామంది ఉన్నారు. దావీదున్నాడు, పోరాడి గెలిచాడు. యెహోషాపాతు శత్రువులతో పోరాడి గెలిచాడు. అనేక మంది రాజులు పోరాడి గెలిచారు. దయ్యాలతో పోరాడారు, దురాత్మలతో పోరాడారు, సైతాన్తో పోరాడారు, విరోధమైన ప్రజలతో, ఇతర దేశ రాజులతో పోరాడి గెలిచిన వారు అనేక మంది ఉన్నారు. వీరందరూ కూడా శక్తి కలిగిన వారై దేవుని శక్తితో వారు గెలిచినట్లుగా బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. కనుక మనం పోరాడినది రాజులతోని, అధికారులతోని, లోక సంబంధమైన వారితో కాదు. కానీ నీవు పోరాడేది దురాత్మలతో, నువ్వు పోరాడేది శరీరానితో, సాతానుతో. ఈ విధముగా నీవు పోరాడాలి, గెలవాలి. నఫ్తాలి అనగా పోరాడి గెలిచినవాడు. ఆది కాండము 49:21 నఫ్తాలి విడవబడిన లేడి, అతడు ఇంపైన మాటలు పలుకును. నఫ్తాలి విడవబడిన లేడి, యాకోబు తన కుమారులందరినీ కూడా దీవిస్తూ నా పెద్ద కుమార రూబేను అని ఇలాగా లేవి ఇలాగా ప్రతి ఒక్కరి పేరు చెప్పి దీవిస్తూ నఫ్తాలిని దీవిస్తున్నాడు. నఫ్తాలి నీవు విడవబడిన లేడి. నఫ్తాలి అనే మాటకు పోరాడి గెలిచినవాడు. నఫ్తాలిని యాకోబు ఆశీర్వదిస్తున్నాడు. నా ప్రియ కుమారుడే నఫ్తాలి, నీవు విడవబడిన లేడి. ఇక్కడ లేడి, లేడి కాళ్ళు. మేము అండమాన్ వెళ్ళినప్పుడు లేడీని చూసాం, దుప్పిని చూసాం, జింకలు చూసాం. అవి చాలా పరిగెత్తుతూ ఉంటాయి. ఆ అండమాన్ ప్రాంతంలో చాలా దూరం పరిగెడుతూ ఉంటాయి లేడి. మన కాళ్ళు కూడా ఆయన ఎలాంటి కాళ్ళు చేస్తున్నాడు? లేడీ కాళ్ళు. నా కాళ్ళను లేడీ కాళ్ళ వలే చేయును, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడిపించును. ఆ నఫ్తాలి అనే మాటకు రెజలింగ్, పోరాడి గెలిచిన వాడు అని అర్థం. యాకోబు దీవిస్తున్నాడు నఫ్తాలి అనగా విడవబడిన లేడి. నఫ్తాలి నీవు విడవబడిన లేడి. అర్థమేమో పోరాడి గెలిచిన వాడు యాకోబు దీవినేమో నఫ్తాలి విడవబడిన లేడి అని ఆయన దీవిస్తూ ఉన్నాడు. కనుక దేవుని బిడ్డలారా, ఎదిరాన మనము నఫ్తాలి వలే మనము దేవుని సందులో పరుగులెడాలి. లేడి కాళ్ళ వలే ఆయన చేస్తూ ఉన్నాడు. నీ కాళ్ళను ఆయన లేడి కాళ్ళ వలే, మన కాళ్ళను ఆయన లేడి కాళ్ళ వలే చేస్తూ ఉన్నాడు. ఈ లేడి కాళ్ళట ఉన్నతమైన శిఖరాలకు ఎక్కుతాయి, ఉన్నతమైన కొండలు ఎక్కుతాయి. అరణ్యములో, అడవిలో, లేదా ఆ ప్రాంతాలలో అవి పరుగు పరుగున పరుగు పరుగున పరుగులెడుతూ పరుగులెడుతూ ప్రయాణాలు చేస్తూ ఉంటాయి. దేవుని బిడ్డలారా, మనము దేవుని సందులో నడవాలి, పరిగెట్టాలి. యెహోవా కొరకు ఎదురు చూచేవారు నూతన బలమును పొందుకుంటారు. వారు ఎలాగా పక్షిరాజు వలె రెక్కల చాపు పైకి ఎగురుతారు, ఆలయక పరిగెడతారు, సమస్యలకు నడుస్తారు. నడవడం, పరిగెట్టడం, ఎగరడం, నడవడం, పరిగెట్టడం, ఎగరడం.
దేవుని బిడ్డలారా, నడుచడం నడవడంలో అలసిపోకూడదు. ఎటువంటి స్థలాలకు నడవాలి? ఎత్తైన స్థలాలకు నడవాలి, ఉన్నతమైన శిఖరాలకు వెళ్ళి నడవాలి, ఎత్తైన ప్రాంతాలకు మనము. అంటే దావీదు అంటాడు 62వ కీర్తన అనుకుంటాను, దేవా నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకు నన్ను ఎక్కించుము. ప్రార్థన అనే కొండ, పరిశుద్ధత అనే కొండ, దేవునికి సమీపంగా ఉండే కొండ, ఈ కొండ మనం ఎక్కాలి. రూపాంతరము చెందే కొండ, అటువంటి అనుభవంలోనికి మనం ఎక్కాలి అంటే మన కాళ్ళు లేడి కాళ్ళుగా ఆయన చేయిస్తూ ఉన్నాడు. లేడి పరిగెడుతూ ఉంటుంది, పరిగెట్టాలి. పౌలు అంటాడు పందపు రంగంలో ఓపికతో పరిగెడుతున్నాను అంటున్నాడు. పరిగెట్టేటప్పుడు అనేక మరివి తగులుతూ ఉంటాయి, ఆటంకాలు వస్తూ ఉంటాయి. ఏమొచ్చినా కానీ అడ్డు ఎన్నొచ్చినా పరిగెడుతూనే ఉండాలి, నడుస్తూనే ఉండాలి, ఎగురుతూనే ఉండాలి. కనుక దేవుడు నీ కాళ్ళని లేడి కాళ్ళ వలె చేస్తూ ఉన్నాడు. కొంతమంది కాళ్ళు తాబేలు కాళ్ళగా ఉంటాయి, స్లోగా నడుస్తారు. ఎక్కడికి రావాలన్నా స్లోయే, గుడికి రావాలన్నా స్లోగానే, లేకపోతే ఏ కార్యక్రమం అయినా వాళ్ళు స్లోగా ఉంటారు. స్లోగా కాదు, మనం తాబెళ్ళం కాదు. తాబెళ్ళగా నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా నడవడానికి కాదు, లేడి కాళ్ళ వలే బలమును పొందుకొని, శక్తిని పొందుకొని, ఆత్మీయమైన అనుభవముతో, ఆత్మీయమైన బలముతో, ఆత్మీయమైన శక్తితో, ఆత్మీయమైన ప్రభావముతో మనము పరుగులెడుతూ ఉండాలి, పరుగులెడుతూ ఉండాలి. అందుకే అబ్బక్కు అంటున్నాడు, ప్రభువగు యెహోవాయే నాకు బలమును, ప్రభువగు యెహోవాయే నాకు బలం, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయును, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడువ చేయును. నఫ్తాలి విడవబడిన లేడి, విడవబడుట అనగా లూజింగ్ అంటే విడవబడుట అనగా స్వతంత్రముగా ఉండడం. కట్టబడిన గాడిద విడిపించబడింది. అనేక మంది కట్టబడిన వారిగా ఉంటున్నారు, అనేక మంది కాళ్ళు కడుతున్నారు, అనేక మంది కాళ్ళు కట్టేస్తారు. కాళ్ళు కట్టబడిన వారుగా, చేతులు కట్టబడిన వారుగా, నోరు కట్టబడిన వారుగా దేవుని సందులో మనం ఆరాధించినప్పుడు ఏ అడ్డకం ఉండడానికి వీల్లేదు. విడవబడిన లేడీ వలే ఫ్రీగా స్వతంత్రముగా దేవుని ఆరాధించడం, స్వతంత్రముగా దేవునితో మాట్లాడడం, స్వతంత్రముగా దేవుని ఆర్భాటముగా దేవుని స్తుతించడం, ఆరాధించడం, మహిమపరచడం, ఘనపరచడం, ఎవరో ఒకరు పట్టుకొని మనల్ని బానిసగా చేసేటట్లుగా, మనం బందీలుగా ఉండేటట్లుగా దేవుడు చేయలేదు. ప్రభు మనకి స్వతంత్రాన్ని అనుగ్రహించాడు. నువ్వు స్వతంత్రముగా దేవుని ఆరాధించవచ్చు, స్వతంత్రముగా నీవుని స్తుతించవచ్చు, స్వతంత్రముగా నీవు దేవుని మహిమపరచవచ్చు. అన్ని విషయాల్లో కూడా నీవు స్వతంత్రంగా ఉండొచ్చు. కట్టబడిన గాడిద వలె కాదు, నడుము వంగిపోయిన ఆమె అనేక సంవత్సరాల నుండి ఆమె నడుము వంగిపోయిన స్థితిలో ఉంది, ఆ స్థితిగా కాదు. నఫ్తాలి అనగా విడవబడిన లేడి, విడిపించబడాలి. నువ్వింకా సైతాన్ యొక్క బానిసత్వంలో ఉన్నావా? నువ్వింకా ఆ యొక్క మరి అనేక విధములైన ఆ బానిసత్వాలతో నీవు కట్టబడి ఉన్నావా? నీ కాళ్ళు సాతాను కట్టేసాడేమో, నీ చేతులు సాతాను కట్టేసాడేమో దేవుని స్తుతించకుండా, నీ కాళ్ళు సాతాను కట్టాడేమో దేవుని మందిరానికి రాకుండా. ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, నీవు కట్లతో కట్టబడి ఉన్నావేమో, నీవు బంధించబడి ఉన్నావేమో, నీవు ఒక బానిసగా నీవు కట్టబడి ఉన్నావేమో, ఇదేనమ దేవుడు నిన్ను విడిపించబోతూ ఉన్నాడు. నీ బానిసత్వం నుండి ఆయన విడిపించబోతూ ఉన్నాడు, నీ సంఖ్యల నుండి ఆయన విడిపించబోతూ ఉన్నాడు, నీ కట్ నీకున్న ప్రతి విధమైన కట్ల నుండి కూడా ఆయన నిన్ను విడిపించబోతూ ఉన్నాడు. నిన్ను విడిపిస్తే నీవు లేడి కాళ్ళవలే హల్లెలూయా గంతులు వేస్తూ దేవుని ఆరాధించడానికి, దేవుని స్తుతించడానికి, దేవుని మహిమపరచడానికి, దేవుని ఘనపరచడానికి నీవు విడుదల పొందిన వ్యక్తిగా, విడుదల పొందిన వామెగా దేవుని నీవు ఫ్రీగా స్వతంత్రముగా దేవుని ఆరాధించే అటువంటి అనుభవంలోనికి రావాలి. దేవునికి స్తోత్రం కలుగునిగాక. హల్లెలూయా.
నఫ్తాలీ గురించి యాకోబు దీవిస్తూ యాకోబు ఆశీర్వదిస్తూ నఫ్తాలీ విడవబడిన లేడి, విడవబడిన లేడిగా ఉన్నాడు. అతనికి ఆటంకము లేదు, అతడు పరుగులడుతూ ఉన్నాడు. అతని కాళ్ళు లేడి కాళ్ళు వలె అతడు పరుగులడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో అటువంటి అనుభవంలోనికి నీవు రావాలి. ఆయన ఆరాధించడానికి, స్తుతించడానికి, మహిమపరచడానికి, ప్రభు దగ్గరికి రావడానికి, సువార్తను ప్రకటించడానికి పరుగులెట్టాలి. సువార్త ప్రకటించు వారి పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములుగా ఉన్నాయి. సుందరమైన పాదాలుగా, సుందరమైన కాళ్ళను నీవు కలిగి ఉండి ఉన్నత స్థలముల మీద నువ్వు నడవలసిన వాడుగా దానిగా ఉంటూ ఉన్నావు. పరమగీతములు 2:9 నా ప్రియుడు ఇర్రవలేనున్నాడు, లేడే పిల్లవలేనున్నాడు. అదిగో మన గోడకు వెలిగానతడు నిలుచుచున్నాడు, కిటికీ గుండా చూచుచున్నాడు, కిటికీ కంత గుండా తొంగి చూచుచున్నాడు. 8:4 నా ప్రియుడా త్వరపడము, లఘువైన ఇర్రవలే ఉండము, గంధవర్గ వృక్ష పర్వతముల మీద గంతులు వేయు, లేడి పిల్లవలే ఉండం. ఈ లేడి పిల్లట ఎక్కడట? గంధవర్గ వృక్ష పర్వతముల మీద ఇది గంతులు వేస్తుంది. పర్వతముల మీద గంతులు వేసే లేడి పిల్ల, పర్వతముల మీద ఈ లేడి పిల్ల గంతులు వేస్తుంది. పర్వతం మీదకి ఎక్కాలి, ఎక్కిన తర్వాత గంతులు వేయాలి. ఎప్పుడు కూడా మనము ఉన్నతమైన పర్వతం మీద మనం ఎక్కాలి. యేసు ప్రభు రూపాంతరపు పర్వతం మీదకి వెళ్ళాడు, అక్కడ రూపాంతరము చెందాడు. ఏలియా హోరేబు పర్వతం మీదకి ఎక్కాడు, మోషే సినాయి కొండ మీదకి ఎక్కాడు. ఇలాగ అనేక మంది భక్తులు, అబ్రహాము బలివ్వడానికి మోరియా పర్వతానికి ఎక్కాడు. భక్తులందరూ కూడా పర్వతాల మీద బలిచ్చారు. యేసు ప్రభు వారు కూడా కపాలమనే కొండ మీద మానవుల పాప పరిహారార్థమైన రక్తము చిందించి ఆయన ప్రాణాన్ని అర్పించాడు. పర్వతమనగా, కొండనగా ఆధ్యాత్మికమైన అనుభవము. ఇటువంటి ఉన్నతమైన, ఇటువంటి ఆధ్యాత్మికమైన పర్వతముల మీదకు మనం ఎక్కి గంతులు వేయాలి. అనగా దేవుని ఆరాధించాలి, దేవుని స్తుతించాలి. లోతైన అనుభవం, ఎత్తైన అనుభవం, పర్వతం అనే అటువంటి అనుభవంలోనికి వెళ్ళాలి. అంత మాత్రమే కాదు, ఈ యొక్క నఫ్తాలి విడుబడిన లేడి మరియు అతడు ఇంపైన మాటలు పలుకును. ఇంపైన మాటలు, నీ నోట ఏం మాటలు వస్తూ ఉన్నాయి? శాపకరమైన మాటలు వస్తూ ఉన్నాయా, మంచి మాటలు వస్తూ ఉన్నాయా? ఇంపైన మాటలు నీ నోట రావాలి. ఇంపైన మాటలు, గుడ్ వర్డ్స్, బ్లెస్సింగ్ వర్డ్స్, ఆశీర్వాదకరమైన మాటలు, కంఫర్టింగ్ వర్డ్స్, ఆదరణకరమైన మాటలు నీ నోట ఏ మాటలు వస్తున్నాయి? నీ నోట ఎటువంటి మాటలు పలుకుతూ ఉన్నావు? నఫ్తాలి ఆయన విడువబడిన లేడి మాత్రమే కాదు, అతడు నోట ఇంపైన మాటలు వచ్చును. సామెతల గ్రంథములో 16:24 ఇంపైన మాటలు తేనె పట్టు వంటివి అంటాడు. ఇంపైన మాటలు అంటే ఏంటంటే తేనె పట్టు వంటివి, అవి ప్రాణమునకు మధురమైనవి, ఎముకలకు ఆరోగ్యకరమైనవి. ఇంపైన మాటలు అంట తేనె పట్టు లాంటివి. తేనె పట్టులో తేనె ఎంత మధురమో, తేనె ఎంత బలమో, తేనె ఎంత తీపో, తీయనదనమో, ఎంత చక్కగా మధురముగా ఉంటుందో ఆ విధంగా ఉంటాయి. అంత మాత్రమే కాదు, నీ ప్రాణానికి అవి మధురంగా మారుతాయి, నీ ఎముకలకు ఆరోగ్యకరమైనవి. కనుక ఇంపైన మాటలు అనేవి జీవితానికి ఎప్పుడు కూడా అవి తేనుపట్టులాగా, తీపితనంగా, ప్రాణానికి మధురముగా, ఎముకలకు ఆరోగ్యంగా. ఎముకలు కూడా ఎందుకు క్షీణించిపోతే తెలుసా? ఎముకలు ఎందుకు కుళ్ళిపోతే తెలుసా? ఎముకలకు కుళ్ళు అనే మాట సామెతల గ్రంథంలో రాయబడి ఉంది. ఎందుకంటే అనేకమైన వినకూడని మాటలు మనం వింటూ ఉన్నాం. వినకూడని మాటలు వింటూ ఉన్నప్పుడు ఈ మాటలన్నీ కూడా ఆరోగ్యం పోతుంది, ఆరోగ్యం నశిస్తుంది. ఇది నేను చాలామంది చిన్న వయసులోనే బీపీలు వచ్చేస్తున్నాయి, షుగర్లు వచ్చేస్తున్నాయి, హార్ట్ అటాక్లు వచ్చేస్తున్నాయి, రకరకాల వ్యాధులు వచ్చేస్తూ ఉన్నాయి. శరీరం అంతా కూడా అనారోగ్యానికి గురైపోతుంది. ఇందులో
అనేక కారణాలు ఉన్నాయి. ఒక కారణం ఏంటంటే వినగూడని మాటలు, పలకగూడని పాటలు పలకటం వల్ల, వినగూడని మాటలు వినటం వల్ల శరీరంలో ఆరోగ్యం క్షీణించిపోతుంది. ఏదో సూటుపోటు మాటలు అంటారు, అత్తగారు అనొచ్చు, అత్తగారు కోడలు అనొచ్చు, కోడలు అత్తగారిని అనొచ్చు, భార్య భర్తను అనొచ్చు, భర్త భార్యను అనొచ్చు, తల్లిదండ్రులు బిడ్డలు అనొచ్చు, బిడ్డలు తల్లిదండ్రులు అనొచ్చు, తోడుకోడళ్ళు ఒకరికొకరు అనుకోవచ్చు, లేదా తోడళ్ళు అనుకోవచ్చు, లేదా ఇంటి పక్క వాళ్ళు కూడా అనొచ్చు. ఎన్నో మాటలు, అసహ్యమైన మాటలు, అసభ్యకరమైన మాటలు, ద్వందార్థాలతో కూడిన మాటలు, మనిషిని వెంటనే గాయపరిచే మాటలు, కొన్ని కొన్ని మాటలు గుణభం కంటే పొదునుగా ఉంటాయి. గుణభంతో ఒక్క పోటు పొడిస్తే ఆ పొట్టలోకి ఎలాగైతే గుణభం దూరిపోద్దో, ఆ గుండెలోకి ఎలాగైతే దూరిపోద్దో, అలాంటి ఈట కంటే బలమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు. దేవుని బిడ్డలారా, ఏదైనా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీవు నీ భర్తని కానీ భార్యను కానీ, లేదా నీవు అత్తగారిని కానీ కోడలు కానీ, నీ కుటుంబంలో ఎవరినైనా అటువంటి సూటిపోటు మాటలు మాట్లాడుతున్నావేమో, నీవు ఇంపైన మాటలు మాట్లాడాలి. హల్లెలూయా. నీవు నోట నుండి ఇంపైన మాటలు రావాలి. నీ నోట నుండి మధురమైన మాటలు రావాలి. నీ నోట నుండి ఆదరణకరమైన మాటలు రావాలి. కొంతమంది ఏం మాట్లాడినా ఎక్కడో ఒక్కొక్కటి గుచ్చుకుంటూ ఉంటుంది. గుచ్చుకునేలాగే మాట్లాడతారు కొంతమంది, గుచ్చుకునేటట్లే మాట్లాడుతూ ఉంటారు కొంతమంది. మంచి మాటలు మాట్లాడరు, ఆరోగ్యకరమైన మాటలు మాట్లాడరు. ఎప్పుడు కూడా ఈ మాట అంటే, ఏ మాట అంటే ఈమె పడుతుందో, ఏ మాట అంటే ఈమె వెంటనే మరి బాధపడుతుందో, ఏ మాట అంటే కన్నీరు పెట్టుకుంటుందో, ఆ మాటల కోసం ఆలోచించి చాలామంది అటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. దేవుని బిడ్డలారా, ఏ మాటలు మాట్లాడుతున్నావు నువ్వు? బాధపట్టే మాటలా, దుఃఖపడే మాటలా, లేక కొంతమంది మాట తిట్టగానే వెంటనే పౌరుషం తెచ్చుకొని ఇది నన్ను ఆత్మహత్య చేసుకుంటున్నారు, ఊరేసుకుని ఒకరు, మందు తాగి ఒకరు, లేకపోతే బయ నుంచి దూకొకరు, గోదావరిలో పడొకరు, సముద్రంలో దూకొకరు, ఇలాగ అనేక మంది మరణిస్తున్నారు. ఎందుకు? కేవలము మాట కొరకు. అందుకే బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది, మహాజ్ఞాని రాశాడు, ఇంపైన మాటలు తేనె పట్టు వంటివి, అవి ప్రాణమునకు మధురమైనవి, ఎముకలకు ఆరోగ్యకరం. మన ఎముకలన్నీ బాగుండాలంటే మన ఎముకలు, మన ఆరోగ్యం, మన ఇదంతా కూడా స్ట్రెంగ్తన్గా ఉండాలంటే, ఆరోగ్యంగా మంచిగా చక్కగా ఉండాలంటే, దేవుని బిడ్డలారా, మంచి మాటలు పలుకుంటూ మొదలు పెడదాం, మంచి మాటలు మాట్లాడదాం. నువ్వు ఏదో మాట ఒకళ్ళు అంటావు, అంతకంటే దారుణమైన మాట అతను అంటాడు, ఆమె అంటది, అంతకంటే రెట్టింపు మాట నువ్వు అంటావు. ఇది ఎలాగుంటుందంటే బ్యాట్ ఎట్టుకుని ఆడతారు కదా, షటిల్ బ్యాట్, ఒక కాకతో కొడితే అవతలకి వెళ్తుంది, అవతలకి కొడితే మళ్ళీ అవతలకు వస్తుంది ఆ బాల్, లేకపోతే ఆ యొక్క కాకు, ఇలాగా బ్యాట్మెన్ టైపులు అన్నమాట. ఓ మాట ఇడిస్తే అవతల నుంచి ఇంకొక మాట వస్తుంది, ఇంకా ఇంకొక మాట ఇటు నుంచి వస్తే అవతల నుంచి ఇంకొక మాట, ఇలాగా మాటలు మాటలు రకరకాలైన బూతులు. దేవుని బిడ్డలారా, నొప్పాలి అనే మాటకి ఏంటంటే అతడు పోరాడి గెలిచిన వాడు. అందుకే యాకోబు ఆశీర్వదిస్తూ ఉన్నాడు, యాకోబు దీవిస్తూ ఉన్నాడు, నఫ్తాలి నీవు విడవబడిన లేడీగా ఉంటావు, నఫ్తాలి నీవు ఇంపైన మాటలు పలుకుతావు. ఇంపైన మాటలు, ఈ ఇంపైన మాటలే శరీరానికి ఆరోగ్యం, ఈ ఇంపైన మాటలే నీ జీవితంలో ప్రతి విధమైన రుగ్మతలు పోగొడుతుంది, బలహీనతలు పోగొడుతుంది. ఈ ఇంపైన మాటలు, యేసుప్రభు వారు ఎప్పుడు ఇంపైన మాటలే మాట్లాడారు? వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ వచ్చినప్పుడు ఆయన చేదరించుకోలేదు, అమ్మా ఎవరును నీకు శిక్ష విధించలేదా అమ్మా అని మాట్లాడారు. ఎంత పాపాత్మురాలైనా కానీ అమ్మా అని మాట్లాడారు. ఆయన మాటల్లోనే ఎంత మృదుత్వమో. సమర స్త్రీ మాట్లాడినప్పుడు అమ్మా దాహం నీళ్ళయ్యమ్మా, ఆయన మాటలు ఎంత మధురమైన మాటలండి. హల్లెలూయా. ఈ మాట ద్వారానే మారిపోయిన మనుషులు, ఈ మాట ద్వారానే వారి యొక్క పాపం స్వభావం అంతా పోయింది. ఆ ఒక్క మాట, ఏసయ్య మాటను వినగానే అనేక మంది గుంపులు గుంపులుగా వచ్చేసారు. కారణం ఏంటో తెలుసా? ఆయన మాటలు మధురమైన మాటలు, ఆయన పలుకులు తేనె పలుకులు వంటివి,
తేనె పట్టు లాంటి చక్కటి మృదువైన మాటలు ఆయన మాట్లాడి అనేక మంది జీవితాలను ఆయన ఓదార్చాడు అనేక మంది బ్రతుకులను ఆయన ఓదార్చాడు ఆయన బాగు చేసాడు అనేక మందిని ఆయన యొద్దకు నడిపించుకున్నాడు చివరికి ఆయన అమ్మేస్తున్నా ఆయన అమ్మేస్తున్నా ఇస్కరియోతు యూదాను కూడా ఆయన ఏమి కూడా తిట్టలేదు ఆయన దూషించిన ఆ పక్కన ఈ పక్కన వేలాడుతున్న ఆ దొంగలు కూడా వాళ్ళు దూషించినప్పుడు ఏం మాట్లాడలేదు ప్రజలందరూ హింసిస్తూ ఉంటే ప్రజలందరూ కూడా భయంకరంగా మాట్లాడుతుంటే ప్రజలందరూ కొరకు ఒక మాట సిలువ మీద పలికిన మొదటి మాట ఏంటంటే తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరుగను గనుక వీరిని క్షమించు అది ఆయన ప్రేమ కలిగిన మాట నఫ్తాలి ఇంపైన మాటలు పలుకును నీ జీవితంలో నీవు ఇంపైన మాటలు పలికే వ్యక్తిగా ఉండాలి మంచి మాటలు ఎప్పుడు కూడా దేవుని సువార్తలో మంచి మాటలు దాగి ఉన్నాయి ఈ సత్యమైన మాటలు కృప కలిగిన మాటలు ఆదరణించే మాటలు అనేకమైనవి సంతోషకరమైన మాటలు శాంతికరమైన మాటలు నీతి కలిగిన మాటలు అనేకమైనవి ఉన్నట్లుగా దేవుని యొక్క లేఖనములు ఉన్నట్లుగా మనము చూడగలుగుతున్నాం నాలుగవదిగా నఫ్తాలి కటాక్షము చేత తృప్తి పొందిన నఫ్తాలి ద్వితీయోపదేశ కాలము 33:23 నఫ్తాలి గురించి ఇట్లనను కటాక్షము చేత తృప్తి పొందిన నఫ్తాలి యెహోవా దీవెన చేత నింపబడిన నఫ్తాలి పశ్చిమ దక్షిణ దిక్కులను స్వాధీనపరుచుకొనుము నఫ్తాలి గురించి చక్కటి మాట కటాక్షము చేత తృప్తి పొందిన నఫ్తాలి సాటిస్ఫై విత్ ఫేవర్ ఆఫ్ గాడ్ సాటిస్ఫై విత్ ఫేవర్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క కటాక్షము చేత తృప్తి పొందిన నఫ్తాలి దేవుని బిడ్డ నఫ్తాలి విడవబడిన లేడి మాత్రమే కాదు ఇంపైన మాటలు పలికే సోహం మాత్రమే కాదు అతడు దేవుని చేత కటాక్షము నొందదగిన వాడు కటాక్షము చేత తృప్తి పొందినవాడు ఫేవర్ ఆఫ్ గాడ్ ప్రేమ కలిగిన మా తండ్రి నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా ఎంతవరకు నీ వర్తమానం వింటున్న ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా నీ వర్తమానంలో నీవు ఏ విధంగా నీవు మాట్లాడి ఉన్నావో అట్టి విధముగా నీ బిడ్డలు జీవించడానికి నీ కృపను దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా యొక్క వాక్యాన్ని చూస్తున్న బిడ్డల్లో ఎవరైతే శోధనలో ఉన్నారో ఎవరైతే వ్యాధంలో ఉన్నారో ఎవరైతే ఇరుకు ఇబ్బందుల్లో ఉన్నారో ప్రభువా బిడ్డలందరినీ కూడా మీరు కరుణించమని ప్రార్థన చేస్తున్నాము వారి కన్నీటిని మీరు తుడిచివేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి వారి శోధను విడుదల దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా నాయనా నీ యొక్క దీవెనలు ఆశీర్వాదాలు బిడ్డలు పొందుకునేటటువంటి కృపను దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ఈ వాక్యం వింటూ చూస్తున్న ప్రతి బిడ్డను కూడా అత్యధికమైన దీవెనలతో నింపమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి ఆమేన్.